కామారెడ్డిలో మధ్యమత్తలో రఫిక్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. ఏవన్ బార్ మేనేజర్ను గన్తో బెదిరించాడు రఫిక్ అనే యువకుడు. దీంతో బార్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఫిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఫిక్ ఉపయోగించిన గన్ ఎయిర్ గన్గా పోలీసులు చెబుతున్నారు. కామారెడ్డిలో మధ్యమత్తలో రఫిక్ అనే యువకుడు వీరంగం సృష్టించాడు. ఏవన్ బార్ మేనేజర్ను గన్తో బెదిరించాడు. ఇక దీంతో బార్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రఫిక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రఫిక్ ఉపయోగించిన గన్ ఎయిర్ గన్గా పోలీసులు చెబుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గంగారెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గంగారెడ్డి, కామారెడ్డి పట్టణంలోని ఏవన్ బార్ లో యువకుడు రఫిక్ అనే యువకుడు అలచల్ చేశాడు. కామారెడ్డి పట్టణానికి చెంది అజాంపూర్ కాలనీకి చెందిన రఫిక్ ఈ బార్ లో గన్తో అలచల్ చేయడంతో బార్ లో ఉన్న వారందరూ కూడా భయం గురయ్యారు. అయితే గతంలో కూడా కామారెడ్డి పట్టణంలో 4 వ్యక్తులపై గన్తో బెదిరించిన ఘటన మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం చాలా కామారెడ్డి పట్టణంలో భయబంధనకు గురి చేస్తున్నారు. అయితే బార్ యజమానిని గన్తో బెదిరించిన రఫిక్ అసలు ఎందుకు బెదిరించాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది బార్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ గన్ అతనికి ఎలా వచ్చింది, ఈ ఎయిర్ గన్ ఎందుకు తీసుకొని వచ్చి బార్ లో అలచలు చేశాడనే కోణములు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ఇంకా పాత కేసులు ఏమైనా ఉన్నాయా, గతంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయనే కోణం కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి కామారెడ్డిలో ఏవన్ బార్ లోకి చొరబడి గన్తో అలచలు చేసిన రఫిక్ ను పోలీసులు పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన వల్ల చాలా మంది ప్రజలు, అక్కడ ఉన్న బార్ లో ఉన్న ప్రజలు కూడా భయభద్రతలకు గురి కావడం చాలా విశేషం. రైట్ రైట్ గంగారెడ్డి, థ్యాంక్ యూ. అందరూ